ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఒక ఘోర రాక్షసుడు పరమశివుడి కోసం ఒక తపస్సు చేస్తూ ఉంటాడు అధ్యక్ష, ఆ పరమశివుని యొక్క దర్శనం కోసం అని చెప్పాను. సడన్గా పరమశివుడు దర్శనం ఇస్తాడు అధ్యక్ష, ఇచ్చి ఆ రాక్షసుని అడుగుతాడు అధ్యక్ష, నీకేం వరం కావాలో కోరుకో అని. రాక్షసుడు ఏమంటాడంటే, నేను తపస్సు చేస్తున్నాను కానీ సడన్గా నువ్వు వచ్చేస్తావు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి, ఈ లోపు నేను ఆలోచించుకుంటాను, ఏం అడగాలో మిమ్మల్ని వరం అని చెప్పని అంటాడు అధ్యక్ష. అప్పుడు పరమశివుడు, సరే 5 నిమిషాలు ఉంది కదా అని చెప్పి కాసేపు వెయిట్ చేస్తూ ఉంటే, ఈలోపు కొంతమంది దేవతలు వచ్చి, అతను ఘోరమైనటువంటి రాక్షసుడు, అతనికి దయచేసి ఎటువంటి వరాలు ఇవ్వకండి, ఇస్తే కనుక మేమందరం ఇబ్బంది పడతాం, లోకం ఇబ్బంది పడుతుంది అని చెప్పి అని చెప్తారు అధ్యక్ష. ఇప్పుడు సరే పరమశివుడు ఏం చేయాలని చెప్పి ఆలోచించి అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఈలోపు రాక్షసుడు ఏదో ఒకటి అడుగుదాం అని అనుకుంటే, ఈలోపు శివుడు ఏమంటాడంటే అధ్యక్ష, అతను అడిగేటటువంటి దానికి, ఒకసారి నువ్వు ముందు సముద్ర తీరాన ఉన్నటువంటి ఇసుక రేణువులన్నీ లెక్క పెట్టుకుంటారా, లెక్క పెట్టుకుని వస్తే నేను నీకు ఇస్తాను ఆ వరం అని చెప్పి అంటాడు అధ్యక్ష. ఇప్పుడు ఈ రాక్షసుడు వెళ్ళి, అంటే శివుడి యొక్క ఆలోచన ఏంటంటే, అది లెక్క పెట్టుకుని వచ్చేసరికి చాలా సమయం పడుతుంది కదా అని చెప్పాను అధ్యక్ష. సరే వెంటనే వెళ్ళి మొత్తం ఇసుక రేణువులన్నీ లెక్క పెట్టి తొందరగా వచ్చేస్తాడు అధ్యక్ష. వచ్చిన తర్వాత మళ్ళీ శివుడు ఏం చేయాలని చెప్పని ఆలోచించి, ఆకాశంలో ఉన్నటువంటి చుక్కలన్నీ లెక్క పెట్టుకుని రా అని చెప్పాను అంటాడు అధ్యక్ష. సరే ఈయన ఈ రాక్షసుడు మళ్ళీ వెళ్ళి చుక్కలన్నీ లెక్క పెట్టుకుని మళ్ళీ వచ్చేస్తాడు అధ్యక్ష, తొందరగా వచ్చేస్తాడు. అప్పుడు ఏం చేయాలని ఆలోచించి శివుడు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటే, ఈలోపు ఒక అతను వచ్చి శివుడికి ఒక ఐడియా ఇస్తాడు అధ్యక్ష. నువ్వు చంద్రబాబు నాయుడు గారు, సారీ, రాక్షసుడు తొందరగా మీ దగ్గర రాకూడదని అంటే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి అబద్ధాలను లెక్క పెట్టుకుని రమ్మని చెప్పని అంటాడు అధ్యక్ష. ఇంకా ఇప్పటికీ ఎప్పటికీ రాడు అధ్యక్ష, ఎప్పటికీ కూడా మళ్ళీ ఆ రాక్షసుడు అనేవాడు తిరిగి మళ్ళీ పరమశివుడి దగ్గర రాను రాడు, ఆయన అడిగేటటువంటి ఆ వరం కూడా అడగడానికి అవకాశం ఉండదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఏంటంటే, అబద్ధాలు ఏ రకంగా చెప్పాలనేటువంటి దాంట్లో దిట్ట అధ్యక్ష. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుతో తల వంచుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇవాళ ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి అయితే ఆ ఏజు, నేను 70 ఏళ్ళు వచ్చినా 75 ఏళ్ళు వచ్చినా కూడా 25 ఏళ్ళలాగే ఉంటానని అంటున్నాడు, కానీ అయితే మతిమరిపోయిన వచ్చి ఉండాలి అధ్యక్ష. లేకపోతే ఈ పక్కనకు చాలా క్లియర్గా ఇంత స్పష్టంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు చూపిస్తూ ఉంటే కూడా నాకు వినిపించలేదు అంటే, బహుశా ఏదైనా చెవులు ఏదైనా కొంచెం ఇబ్బంది ఉండాలి, ఏదైనా ఈఎన్టీ డాక్టర్ కైనా చూపించాలి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, ఒకటి ముఖ్యంగా ఇవాళ గమనించాల్సింది ఏంటంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారికి బ్లాక్ క్యాట్ కమాండోస్ని ఆయనకి సెక్యూరిటీగా 200,000 కోట్ల రూపాయలు ఆయనకి వెచ్చిస్తూ ప్రజాధనాన్ని ఆయనకి సెక్యూరిటీని ఇచ్చారు అధ్యక్ష. ఆయన రావాల్సినటువంటి గేట్ నుంచి రాకుండా ఇంకో గేట్ నుంచి వచ్చాడు అధ్యక్ష. నిజంగా ఆయన చేసినటువంటి ఇదే పని వల్ల, ఆయన పబ్లిసిటీ పిచ్చ వల్ల పుష్కరాల్లో 28 మంది ప్రాణాలని తీసుకున్నాడు అధ్యక్ష. ఆయన రావాల్సినటువంటి గేట్ నుంచి రాకుండా ఇంకో గేట్ నుంచి వచ్చి 28 మంది ప్రాణాలు పోయినాయి. ఆ కుటుంబాలు ఈ రోజు కూడా రోడ్డు మీద పడున్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకొకసారి ఇంకో రావాల్సినటువంటి గేట్ నుంచి రాకుండా ఇంకో గేట్ నుంచి వచ్చి ఎంతమంది ప్రాణాలు మళ్ళీ పంచుకో ఆయన తీసుకుందామని చెప్పని, పట్టు పెట్టుకుందామని చెప్పని అనుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, నాకు పౌరుషం లేదంటారు, మన బుగ్గనన్న పాప తెలియక ఆయన పౌరుషం ఉందని చెప్తాను అంటారు అధ్యక్ష. నిజానికి అధ్యక్ష, బుగ్గనన్న ఏ ఆలోచనతో అన్నారో తెలియదు కానీ అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు, శరం, మానం, మర్యాద, సీము, నెత్రు, బుద్ధి, జ్ఞానం అనేటువంటి ఉన్నాయని చెప్పని ఎవరు కూడా అనుకోరు అధ్యక్ష. ఆయన పౌరుషం ఉందని చెప్పి పౌరుషం ఎవరుకుంటారు అధ్యక్ష? దమ్ము ఉండాలి, కలేజీ ఉండాలి అధ్యక్ష. అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. అందుకే ఇవాళ దమ్ము ఉంది, కలేజీ ఉంది, కాబట్టి ఆయన దగ్గర పౌరుషం ఉంది. అందుకే ఇవాళ 151 సీట్లు ఇచ్చి రాజశేఖర రెడ్డి గారి కొడుకుని ఇవాళ అసెంబ్లీకి పంపించారు అధ్యక్ష. అధ్యక్ష, బుచ్చి గారికి అధ్యక్ష ఒక మాట చెప్పాలి అధ్యక్ష. పాప బుచ్చి చౌదరి గారికి మన అందరికంటే కూడా ఎక్కువ దొబ్బుదేరు ఉంటుంది అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి మీద. కానీ పాప ఏంటంటే, మొన్న మధ్యన ఆయనకి చిన్న సర్జరీ జరిగిందని అంటే ఇంటికి వెళ్ళాను అధ్యక్ష. పాప ఏదో వెనకాల బ్యాక్ బోన్ పెయిన్ ఏదో అని చెప్పి అని చెప్పారు. కానీ తర్వాత బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు పక్క నుంచి గిల్లుతూ ఉంటారంటే అధ్యక్ష, పైకి లేకండి, అరవండి, కేకలేయండి, మీరు గట్టిగా మాట్లాడండి అని చెప్పి గట్టిగా అరుస్తున్నారంట అధ్యక్ష. దాని గురించి సర్జరీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంట అధ్యక్ష. కానీ పాప బుచ్చి చౌదరి గారికి మా అందరికంటే కూడా ఎక్కువ చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, చివరిగా
ఒక్క మాట చెప్పి ముగిస్తా అధ్యక్ష. ఎప్పుడైనా కూడా ఒకటే వాస్తవం అధ్యక్ష, ఒక పార్టీని నడిపించేటటువంటి నాయకుడు అధినాయకుడు, ఒక్క నిమిషం అధ్యక్ష చివరి ముగిస్తా అధ్యక్ష, పార్టీని నడిపించేటటువంటి అధినాయకుడు తండ్రి స్థానంలో ఉంటాడు అధ్యక్ష. ఇవాళ మా పార్టీకి నాయకుడు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, ఆయన మాకు తండ్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన నడుస్తున్నటువంటి బాటలో మేము నడుస్తున్నాం అధ్యక్ష. నేనే ఒక ఉదాహరణ చెప్తా అధ్యక్ష, రామచంద్రాపురంలో నాగరాజు అనేటువంటి ఎస్ఐ, ఆ వేళ నేను అప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఓ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా నేను పనిచేస్తా ఉన్నా అధ్యక్ష. అటువంటి సమయంలో రోడ్డు మీద నన్ను లాఠీ పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కొడితే, ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత వెళ్ళి అతన్ని నేను ఎదురెళ్ళి ఆ ఎస్ఐని కౌగిలించుకున్నాను అధ్యక్ష. ఈవేళ అధికారం అనేటువంటి శాశ్వతం కాదు అధ్యక్ష. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే, ఆయన జీవితాంతం ఆయన బ్రతికినంతకాలం ఆయనే ముఖ్యమంత్రి ఏమో అని అనుకుంటా ఉన్నారు. ఆయన కొడుకేమో శాశ్వతంగా ఆయనే ముఖ్యమంత్రి కొడుకు అని చెప్పని అనుకుంటున్నటువంటి పరిస్థితిలోనే ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు రాస్కెళ్ళు బాస్టర్డ్ ఏంటి అధ్యక్ష, ఏమి మెసేజ్ ఇస్తా ఉన్నారు వీళ్ళు? కనీసం వయసు దిగినటువంటి దానికి వయసుకు తగ్గ బిహేవియర్ కూడా ఆయన బిహేవ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఈవేళ ఏదైతే హౌస్లో మూవ్ చేసినటువంటి రెజల్యూషన్ని పూర్తిగా మేము మద్దతు తెలుపుతా ఉన్నాం అధ్యక్ష. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే ఆయన వెనకాల నిన్న న్యూసెన్స్ క్రియేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. తీర్మానాన్ని బలపరుస్తా ఉన్నాం అధ్యక్ష. బాబురావు గారు, గొల్లబాబురావు.